హలో వీర్స్, మీరు చూస్తున్నారు చెన్నిటెక్. ఫ్రెండ్స్, రుచపై టాపిక్ ఏంటంటే, సో మీకు ఇలాగ సిమ్ టు నాట్ ప్రొవిజనెంట్ అని రాకుండా ఉండాలంటే మీరు ఎలా జాగ్రత్త పడాలి, అదేవిధంగా ఇది ఎలా రెక్టిఫికేషన్ చేయాలి అన్నది మన వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశానంటే సిమ్స్ చేంజ్ చేశాను. సో సిమ్ చేంజ్ చేసినప్పుడు సిమ్ టు నాట్ ప్రొవిజనెంట్ అని చెప్పేసి ఇన్సెర్ట్ చేయగానే వచ్చింది. సో ఇది ఎందుకు వచ్చిందో నాకు తెలియట్లేదు. సో దానికోసం నేను ఏం చేశానో వీడియో రికార్డింగ్ అనేది చేశాను. సో చూడండి, నేను సిమ్ టు నాట్ ప్రొవిజనెంట్ అని చెప్పేసి వస్తే ఇక్కడ సిమ్ కార్డ్ మేనేజర్కి వెళ్ళాను, మొబైల్ డేటాని చూశాను, నెక్స్ట్ ఏపీఎన్ పాయింట్స్ చూశాను, అదేవిధంగా మొబైల్ నెట్వర్క్లోకి వెళ్ళి సెలెక్ట్ ఆటోమేటిక్లీ నార్మల్లీ ఇవన్నీ చెక్ చేసి చేయడం జరిగింది. అదేవిధంగా నేను సిమ్స్ కూడా మళ్ళీ తీసి పెట్టడం కూడా జరిగిందనమాట. సో ఎన్ని చేసినా సరే ఈ యొక్క సిమ్ టు నాట్ ప్రొవిజనెంట్ అనేది పోవడం లేదు. సో ఇది రేరుగా జరుగుతుంటే, సో మీరు ఈ ప్రాబ్లం నుంచి ఫేస్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే సిమ్ టు నాట్ ప్రొవిజనెంట్, సిమ్ వన్ నాట్ ప్రొవిజనెంట్ అని చెప్పి వస్తే మాత్రం ఫస్ట్ మీ యొక్క సిమ్ తీసి ఆ సిమ్ని బాగా క్లీన్ చేసి మళ్ళీ పెట్టండి. సో మ్యాక్సిమం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళగా నవ్వకపోతే మాత్రం సిమ్ అనేది రీప్లేస్ చేసుకోండి. సో ఇలా సిమ్ అనేది రీప్లేస్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ యొక్క సిమ్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో దీనికోసం మనం పెద్ద భయపడాల్సిన పని లేదు. సో సింపుల్గా దీన్ని ఓవర్కమ్ చేయాలంటే మీ యొక్క మొబైల్ సిమ్స్ అనేవి ఎక్కువసార్లు తీసి పెట్టొద్దు. సో ఇలా తీసి పెడుతుంటే మాత్రం చిప్ మీద ఉండే లీడ్స్ అనేవి కొన్ని తెగిపోతుంటాయి. సో అందుకని మీరు సిమ్స్ అనేవి ఎక్కువసార్లు తీసి పెట్టద్దు. సో నేను అలా చేయడం వల్ల నా యొక్క మొబైల్లోనే సిమ్ టు నాట్ ప్రొవిజనెంట్ అని చెప్పేసి వచ్చింది. సో మీరు ఇది ఓవర్కమ్ చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, నాకు ఫేస్ అయిన ప్రాబ్లమ్ని ఈ వీడియోలో మీకు చెప్పాను. సో మీరు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేయకూడదని ముందుగా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే వీడియో నచ్చినట్టయితే కంపల్సరిగా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.